वेलकम टू राजनीति। పాదయాత్రలో లోకేష్ దూకుడుగా అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్న తీరు చూశాక చాలా మందిలో సంతోషంతో పాటు కొందరిలో కొన్ని ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి। ధర్మవరం లాంటి చోట్ల అంటే పార్టీ మారి వాపస్ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ లేదు అన్నాడు అనుకుందాం। అలా కాకుండా ఆల్రెడీ ఇన్చార్జ్ ఉండి గట్టి పోటీ అంతకన్నా సమర్థమైన నాయకులు ఆశలు పెట్టుకొని పని చేస్తున్న నియోజకవర్గాల సంగతి ఏంటి? చంద్రబాబు స్టైల్ కి భిన్నంగా లోకేష్ తేల్చి చెప్పగలరా? కొత్తగా వచ్చిన వాళ్ళ బలం బలగం పార్టీకి కావాలి అంటూ దూరదృష్టితో దన్నుగా నిలబడగలరా? ఇదే అసలు పాయింట్। పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి లోకేష్ మీద ఎవరికి ఎన్ని అంచనాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ పార్టీ కోణంలో చూస్తే మాత్రం కావాల్సింది ఒకే ఒకటి అనిపించింది। పార్టీకి దన్నుగా నిలబడుతున్నారు అనుకున్న వాళ్ళకి అండగా ఉండాలి, లోకేష్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అని కోరుకున్నారు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అర్థమైన వాళ్ళు। దానికి తగ్గట్టుగానే లోకేష్ దూకుడు చూపిస్తున్నారు, సూటిగా చెప్పి సుత్తి లేకుండా తేల్చి చెబుతున్నారు। కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్లి మళ్ళీ ఇప్పుడు టీడీపీ గాలి వీస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళకి ఛాన్స్ లేదని మెసేజ్ ఇచ్చేశారు। ధర్మవరం లాంటి చోట్ల పరిటాల శ్రీరామ్ను అభ్యర్థిగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు కూడా। ధర్మవరం లాంటి చోట్లంటే సరే, ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉన్న అంతకంటే ప్రభావవంతమైన నాయకులున్న చోట పరిస్థితి ఏంటి? పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే విషయంలో లోకేష్ ఎంతవరకు చొరవ చూపిస్తారు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి టీడీపీలో। చిత్తుగా ఓడిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యుడు అంటూ ఒకరు లేకపోతే మరీ తాడు బొంగరం లేనట్టు అవుతుందని ఇన్ఛార్జిల్ని పెడతారు। ఆలోచించి చించి చంద్రబాబు కూడా అదే చేశాడు, కానీ ఆ ఇన్ఛార్జిలు కదలినప్పుడు కర్రపెత్తనం మాత్రమే చేస్తాము అని మొండికేసినప్పుడు పోటీ పడుతుంది, కొత్త నాయకత్వం వస్తుంది। అందులోనూ కరోనా లాంటి కష్టకాలం చూశాక వైసీపీ విరుచుకుపడుతున్న రోజుల్ని తట్టుకోవాలి అంటే నిలబడే నాయకత్వం కావాలి, అలాగే వచ్చింది కూడా కొన్ని చోట్ల। ఇన్ఛార్జిలు డల్లున్నా పార్టీని యాక్టివేట్ చేస్తూ కార్యకర్తలకు ఎనర్జీ ఇస్తూ జనంలోకి వెళ్తున్న నాయకులు కొందరున్నారు టీడీపీలో। రాయలసీమలో పెనుకొండ సవితమ్మ, కోస్తా జిల్లాలో గుడివాడ వెనిగళ్ల రాము, కందుకూరు లాంటి చోట్ల కూడా పోటాపోటీ। ఇలాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఉత్సాహం రావడానికి, క్యాడర్ అంతా యాక్టివేట్ కావడానికి కృషి చేస్తున్న నాయకులు, టికెట్ మీద ఆశలు పెట్టుకున్న ఆస్పిరెంట్లు ఉన్నారు। మామూలుగా అయితే గెలుస్తామనే ఊపు వచ్చేసాక నమ్మకం కుదిరాక ఇక ఎవరు అభ్యర్థి, ఎవరు త్యాగం చేయాల్సిన త్యాగరాజు అనేది ముందే చెప్పే పరిస్థితి కొన్ని పార్టీల్లో ఉంటుంది, టీడీపీలో అలా కాదు। చంద్రబాబు ఇనుమును కూడా నమ్మకంగా నానబెట్టే రకం, నాంచి నాంచి అందరితోనూ మంచిగా ఉంటూ ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకోవాలి అనుకునే ఆలోచన చేస్తాడు చంద్రబాబు। మరి లోకేష్ అందుకు భిన్నంగా ఉంటారా? పెనుకొండ పాదయాత్రలో ఉత్సాహంగా సవితమ్మ, క్యాడర్ను కదిలించింది, యాత్రలో ఫ్రంట్ రన్నర్గా ఉన్నది ఆమె, సవితమ్మకే లోకేష్ సపోర్ట్ ఉందన్న టాక్, ఇలాంటి సంకేతాలు జిల్లాలో జోరుగా వెళ్తాయి। పార్టీ ఆత్మరక్షణలో ఉన్నప్పుడు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ధైర్యం చెప్పడం కోసం క్షేత్రస్థాయిలోకి దిగాను అని ముందు నుంచి చెబుతారు సవితమ్మ। దానికి తోడు తండ్రి ఎన్టీఆర్ హయాంలో నమ్మిన బంటుగా ఉన్న నేపథ్యం ఉండనే ఉంది, అందుకే యాత్రలో ఓ సంకేతం ఇచ్చారన్న సంగతి ఉమ్మడి అనంత జిల్లాలో జోరుగా ఉంది ఇప్పుడు। ఇలాంటి నియోజకవర్గాలు ఇంకొన్ని ఉన్నాయి, బాదుడే బాదుడు లాంటి కార్యక్రమాల్లో కందుకూరు లాంటి చోట్ల పోటాపోటీగా ఏర్పాట్లు చేశారు నాయకులు। అలాగే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉన్న గుడివాడలోనూ పోటీ యమ హీట్ అన్నట్టుగా ఉంది టీడీపీ ఇప్పుడు। గత ఎన్నికల్లో పోటీ చేసిన అవినాష్ ఫలితాలు రాగానే పార్టీ మారిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో రావిని ఇన్ఛార్జిగా పెట్టింది టీడీపీ। గుడివాడ రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన, కొడాలి నాని ఏకపక్షంగా టీడీపీ నాయకత్వం మీద దాడి చేస్తున్న గుడివాడలో ప్రతిఘటన కాదు కదా, కనీసం ప్రతిస్పందన కూడా లేని పరిస్థితి ఉండేది। అలాంటి సమయంలో ప్రవాసుడు వెనిగండ్ల రాము రంగంలోకి దిగడం, కార్యక్రమాలు విస్తృతంగా చేయడం ఇప్పుడు పార్టీలోనే కాదు కృష్ణా జిల్లా అంతటా చర్చనీయాంశమవుతోంది। ఇవన్నీ చూడలేక దీని నుంచి ఏదైనా మార్పు తీసుకుని వద్దాం, మన చేతనైనంత మనం మన గుడివాడిని మనం బాగు చేసుకుందాం, అందరం కలిపి ప్రశాంతతకి మారుపేరుగా మళ్ళీ తీసుకొచ్చి ఈ గుడివాడని అద్భుతమైన మోడల్ నియోజకవర్గం కింద మనం తీర్చిదిద్దుకుందాం అనే దీంతో
अंटे इप्पुडु गुडिवाड कोतकोच्चिंदि नालुगु सार्लु गेलिचिन कोडालिकि गट्टि पोटी इच्चे परिस्थिति वच्चिंदि मरि जनं आलोचनलु इला उन्नप्पुडु पार्टी निर्णयं एप्पुडु అదే అంటున్నది ఇలాంటి నియోజకవర్గాల విషయంలో నిదానమే ప్రమాదం నిదానమనే ప్రధానం కానే కాదు ఎందుకంటే వర్గాలుగా విడిపోయి అంతర్గత తన్నులాట ముదిరితే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం అందుకే ఇప్పుడు చంద్రబాబు ఫార్ములా కన్నా లోకేష్ విధానమే కరెక్ట్ అనే మాట చాలా మందిలో వినిపిస్తోంది ధర్మవరంలో చూడండి ఉన్నది ఉన్నట్టుగా పంచాయతీ తగ్గొట్టేశాడు పెనుకొండలోనూ క్లియర్ పిక్చర్ ఇచ్చేశాడు అలా పాదయాత్ర సాగుతూ వచ్చిన కొద్దీ స్పష్టత రావాల్సిందేనా లేదంటే బలాలు కార్యకలాపాలు మంది మార్బలం లాంటి లెక్కలన్నీ వేసి చంద్రబాబే ఓ నిర్ణయానికి వస్తాడా అనేది చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్